తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో నిన్న జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారు ఆ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇద్దరు కూడా కలిసి మాట్లాడి ప్లాన్ చేసిన తర్వాత పోలీస్ అధికారులందరూ కూడా సాక్ష్యంగా చూస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నింటికి అర్థం పరమార్థం ఏందో కేటీఆర్ గారు చెప్పాలి ఏదో మేము లేస్తాం మేము లేస్తే ఇంకా చూపిస్తాం మేము లేస్తే మమ్మల్ని ఎవరు తట్టుకోలేరని అర్థం వచ్చే రీతి లోపల మాట్లాడడం అనేది మంత్రివర్యులకు కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులకు కానీ తగదు మీరు ఎప్పుడు లేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో ఎప్పుడు ఫామ్ హౌస్ పరిమితం అవుతారో మాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీరు పుట్టే కంటే ముందు నుంచి ధర్మారెడ్డి గారు నువ్వు పుట్టే కంటే ముందు నుంచి అయ్యా కేటీఆర్ నువ్వు ఇండియాకు వచ్చి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టే కంటే ముందు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎప్పుడూ లేసే ఉన్నారు ఎప్పుడూ ఉద్యమాలలోనే ఉన్నారు ఎప్పుడూ దెబ్బలు తింటూనే ఉన్నారు కేసులను ఎదుర్కొంటూనే వస్తూ ఉన్నారు కాబట్టి ఏదో నేను లేస్తే మేము లేస్తే ఏంది మీరు లేస్తే అయ్యేది ఏముంది మీరు లేస్తే చేసేది ఏముంది ఏం చేయగలుగుతారు మీరు మీరు రాముని అవమానిస్తూ ఉన్నారు రామరాజ్యాన్ని అవమానిస్తూ ఉన్నారు మంత్రులు రెచ్చగొడతా ఉన్నారు ఎమ్మెల్యేలు ఇష్టారీతి లోపల మాట్లాడుతూ ఉన్నారు అసలు ముఖ్యమంత్రి గారి స్పందన ఏంది రామాలయం విషయం లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మీరు గౌరవిస్తారా గౌరవించరా ట్రస్ట్ ఏర్పాటు ఎట్లా జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్ట్ ఏర్పాటు అయిందా లేకపోతే వ్యక్తుల వ్యక్తిగత ఇంట్రెస్ట్ల కోసం ట్రస్ట్ ఏర్పాటు అయిందా మీకు ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా మీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఆ జిల్లా మంత్రి ఇంట్లో పోలీస్ కమిషనర్ గారిని పిలిచి కూర్చోబెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చిపోతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించమని ఆదేశించడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇట్లాంటి సంఘటనలకి వత్తాసు పలుకుతున్నటువంటి కేటీఆర్ గారు భవిష్యత్తులో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు చందాలకు రిసిప్ట్లు ఇస్తున్నారని చెప్పి అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో రామ భక్తులుగా రాముని నమ్మినటువంటి వ్యక్తులుగా ఎవరైనా పార్టిసిపేట్ అవుతుంటే అది వారి వ్యక్తిగతంగా పార్టిసిపేట్ అవుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఎవరు కూడా పోయి ఎవరిని దౌర్జన్యం చేయట్లేదు దొంగ రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు అట్లాంటి తప్పు పనులు ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదు కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎస్ రామాలయ నిర్మాణం కోసం భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం ఈ దేశంలో నిర్మించడం జరగాలని భావించి ఇష్టపడి రిక్షా కూలీల దగ్గర నుంచి మొదలుకొంటే ముస్లిం మైనార్టీ సోదరుల దగ్గర నుంచి మొదలుకొంటే అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు భవ్యమైన రామ మందిర నిర్మాణానికి నిధులు ఇస్తున్నటువంటి మాట వాస్తవం ఒకవేళ మొన్న మాట్లాడిన కోరుట్ల ఎమ్మెల్యేకైనా నిన్న మాట్లాడిన పరకాల ఎమ్మెల్యేకైనా ఆ డబ్బుల మీద ఏమైనా సందేహాలు ఉంటే ఆ రిసిప్ట్ల మీద మీకు ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి సాక్ష్యాలు మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే వి వెల్కమ్ యూ రాముడు నడయాలినటువంటి ఈ గడ్డ మీద ఈ తెలంగాణ భూమి మీద భద్రాది రామాలయం కంటే మంచి పవిత్రమైనటువంటి ప్లేస్ ఏం లేదు మేము రెడీగా ఉన్నాం రామాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ శాఖ అధ్యక్షులు ట్రస్టీగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు వస్తారు ఆ ట్రస్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రమేష్ గారు వస్తారు ఇంకా ఇంకెవరు రమ్మన్నా వాళ్ళు వస్తారు ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు మీ తరఫున ముఖ్యమంత్రి గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా భద్రాచలంలో రామాలయం సమక్షంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా రండి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పారదర్శకమైనటువంటి కార్యక్రమం గూగుల్ పే ఇస్తా ఉన్నారు చెక్కులు ఇస్తా ఉన్నారు డీడీలు ఇస్తా ఉన్నారు ఈ కార్యక్రమం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు నుంచి కూడా రామాలయ నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ దేశ ప్రజల ఆకాంక్ష రామాలయ నిర్మాణం అని చెప్పి నిధులు ఇస్తూ ఉంటే వీలైతే అందులో భాగస్వాములు గండి కానీ ఇట్లాంటి తప్పుడు కూతలు కూయడం అనేది మీకు భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను ఆ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలకు సంబంధించి జేసీబీలు తీసుకుపోయి బుల్డోజర్లు తీసుకుపోయి గేట్లు కూలగొట్టడం ఇళ్ళు కూలగొట్టడం ఫర్నిచర్లు ధ్వంసం చేయడం ఒకవేళ ఇదే మీ కార్యక్రమంగా మీరు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా రామదండ వదిలితే ఏమవుతుందో రామాయణం చదువుకోవాలి ఒకసారి రామాయణం చదువుకోవడం రాకపోతే ప్రగతి భవన్లో కూర్చొని చదువుకోమంటే ఒకసారి మీ సార్ చెప్తాడో కేటీఆర్ చెప్తాడో ఒకసారి చదువు రామదండు నిజంగా వదిలితే
నాడు రామాయణంలో ఏం జరిగిందో మీరందరూ చూసిండ్రు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రామదండు కదలాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా రామదండు కదులుతుంది. ఈ రాష్ట్రం కిష్కింద కాండ కావాలని మీరు కోరుకుంటే అది మీ విఘ్నత కదిలేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము మొదటి నుంచి శాంతియుతంగా సహనంగా ఈ కార్యక్రమంలో నాడు రాముడు వారధి కడుతుంటే ఉడతలేరకంగా సాయం చేసినాయో అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మాట వాస్తవం. అంతేగాని ఎక్కడా బీజేపీ నాయకులు చందా ఇవ్వమని ఎవరిని అడగడం కానీ ఎవరి ఇళ్లకు వెళ్లడం కానీ బలవంత పెట్టడం కానీ దొంగ రిసిప్ట్లని మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ అవి మీకు మాత్రమే చెల్లుతాయి. కూలీ పని పేరిట ఐస్ క్రీంలు అమ్మి 5 లక్షలు తీసుకున్నట్టు కాదు ఇది కేటీఆర్ గారు. ఇది స్వచ్ఛందంగా ప్రజలు తమ వంతు కంట్రిబ్యూషన్గా రామ మందిర నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నటువంటి ఒక అంశం. ఆ పరకాల ఎమ్మెల్యేకి వినబడుతుందో లేదో తెలియదు, కనబడుతుందో లేదో తెలియదు, వెనకడుకో సామెత చెప్తారు, కేసీఆర్ని అడిగితే చెప్తాడు. ఇనక కనక పోయి ఇల్లు తగలబెట్టుకున్నట్టున్నది ధర్మారెడ్డి గారి పరిస్థితి. రామ మందిరం గురించి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. రామ మందిరం కోసం పంపిన శిలాన్యాస సమయంలో పంపించిన ఇటుకలు అన్నీ ఏ ఊరికి వెళ్ళి ఎన్నిపోయినా కూడా లెక్కలు చెప్పమంటే చెప్పడానికి రామ జన్మభూమి ట్రస్ట్ సిద్ధంగా ఉంది. కానీ నువ్వేం మాట్లాడుతా ఉన్నావు ధర్మారెడ్డి గారు, నీకే తెలియదు నీ కూలీ పైసలు ఏవి, మీ ఎనుమాముల మార్కెట్ ఎందుకు బంద్ చేసిర్రు, మీ మీటింగ్ల కోసం రైతులు ఎందుకు బేడీలు వేసిర్రు, ఒక్కసారి వెనుకకు తిరిగి మీరు యాద్ చేసుకోండి. మేము ఎక్కడ కూడా అట్లాంటి తప్పుడు పనులు చేయట్లేదు. ఇది భగవత్ కార్యక్రమం అనుకున్నాం, ఇష్టమున్న వాళ్ళందరూ పార్టిసిపేట్ అవుతున్నారు అనుకున్నాం. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వారికి నచ్చినంత వారికి తోచినంత ఆ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి ఇస్తా ఉన్నారు. నేను మళ్ళీ ధర్మారెడ్డి గారిని కేటీఆర్ గారిని సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా, సవాల్ కూడా విసురుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు అనుమానం ఉన్నటువంటి ఏ లెక్కలనైనా మీతో చర్చించడానికి రామ జన్మభూమి ట్రస్ట్ ఏదైతుందో ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి విద్యాసాగర్ గారు రమేష్ గారు మొత్తం లెక్కలు తీసుకొని వచ్చి భద్రాచలం రామాలయంలో కూర్చుంటారు. సమయం టైం రెండు మీరు చెప్పండి, డే టు టైం మీరు చెప్పండి, వారిద్దరు కూడా వస్తారు కూర్చుంటారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రామదండును కదిలించి ఈ రాష్ట్రాన్ని కిష్కింద కాండగా మీరు మార్చాలనుకుంటే అది మీ విఘ్నత కదిలేస్తాం. మేము కూడా అందరం తెలంగాణ ఉద్యమం చేసినాం ధర్మారెడ్డి గారు, మీరంతా పసుపు బట్టలు వేసుకొని తిరిగిన రోజు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం, నీకంటే ముందు నుంచి కొట్లాడినోళ్ళం, దెబ్బలు తిన్నోళ్ళం, మీ నాయకుని లెక్క పడుకుంటే లేవడం చేతగానోళ్ళం కాదు. మేము నాటి నిజాం నవాబు దగ్గర నుంచి మొదలుకొంటే నేటి దాకా తెలంగాణ ఉద్యమంలో నక్సల్ బరి మూమెంట్లో అందరినీ వ్యతిరేకించి కొట్లాడినోళ్ళు బీజేపీ నాయకులు కార్యకర్తలు.